ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మండపేట వైసీపీ కన్వీనర్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలోని పడమర కండ్రిగా అంగర గ్రామాలకు సంబంధించిన లబ్దిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పడమటి కండ్రిగలో 205 మందికి, అంగర గ్రామానికి చెందిన 132 మందికి ఇళ్లు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ, లబ్దిదారులు అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం కల్పించిన ఆప్షన్లో మేలు జరిగేదానిని ఎంచుకుని ఇల్లు నిర్మించుకోవాలన్నారు. అలాగే కొత్తగా నిర్మించే కాలనీలకు డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని సభాముఖంగా ఆయన కోరారు. అనంతరం వైసీపీ కన్వీనర్ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఈ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందిస్తుందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను పూర్తిగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అమలు కాని హామీలు ఇచ్చి వాటిని విస్మరించిన చంద్రబాబు పాలనకు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి అధికారం చేపట్టిన 20 నెలలలోపే హామీలను అమలు చేస్తున్న జగనన్న పాలనకు తేడా గమనించాలని ఆయన కోరారు. ఒకానొక సమయంలో సభావేదికపై వైసీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్దం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో సభావేదికపై ఉద్రిక్తత నెలకొంది. దీంతో త్రిమూర్తులు జోగేశ్వరరావు సర్ది చెప్పడంతో సద్దు మణిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామ చౌదరి, సేలం గోవిందు, నక్క సింహాచలం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు గంగుమల్ల రాంబాబు, కవల శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడుతూ ఉంది, వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే నా దృష్టిలోకి తీసుకురావాలని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు అక్కడక్కడ జరుగుతూ ఉంది. మన వడ్లూరు నుంచి ఒక ఆయన వచ్చారు, ఒక ఎస్సీ, ఒక మహిళ. అప్పుడు ముందు మాన్యువల్ ఆర్డర్ వేశారంటే ఫస్ట్ ఓపెన్ అంటే మాన్యువల్ ఆర్డర్ వేశారంటే మాన్యువల్ ఎప్పుడు వేసారని చెప్పి నాకన్నా మనం వచ్చింది. సంవత్సర క్రితం ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నప్పుడు ఆ వేళ ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి బోస్ గారు ఆధ్వర్యంలో లాటరీ వేసాం. అంటే ఆ వేళ వెళ్ళలేదు లాటరీ కాడికి. ఆ లాటరీలో మాకు 51 సీరియల్ వచ్చింది, ఆయన స్లిప్ పట్టు వచ్చింది. ఆవిడ నా దగ్గర లిస్ట్ ఉంది, కంప్యూటర్ లిస్ట్ నా దగ్గర మొత్తం. దాంట్లో చూస్తే ఆవిడ పేరు లేదు. ఏంటి అని చెప్పి అడిగితే ఆ వాలంటీర్ ఏం చెప్పారంటే, మీది 51 కాదు 290 మీ సీరియల్ అని చెప్పారట. సరే ఆపరేటర్ నెంబర్ అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి చూపించమంటే లేవు, అటు 289 మాత్రమే ఉన్నాయి. వెంటనే తహసీల్దార్ దృష్టిలో పెడతాం, దాన్ని సరి చేయించడం కూడా జరిగింది. అందుచేత మీరు ఎవరో కూడా ఎవరు రాని వాళ్ళు ఆదుత చెందడం అవసరం లేదు. ఖచ్చితంగా చెట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఏ కారణం చేత పొరపాటును కానీ తీసేవాళ్ళు కానీ తీసేస్తే వాళ్ళకి పిలిచే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ సమయంగా మనవి చేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. రేటు తగ్గించి వస్తుంది. ఆ తగ్గింపు ప్రకారంగా ఆ సరుకు మీకు సప్లై చేస్తారు. ఆ తాపీ మీస్తే మిగిలిన చిల్లర పనులన్నీ పెట్టుకుని మీరు ఇల్లు కట్టించుకోవచ్చు. మూడో విధానం మేము పట్టుకోలేమని చెప్పి అనుకుంటే గవర్నమెంటే కట్టించేస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్పే సూచన ఏంటంటే, ఎవరు అప్పులు చేయొద్దు. అప్పు చేస్తే కొద్ది రోజులుగా ఇల్లు వాళ్ళ కింద అయిపోద్ది. అంటే మనకి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ కింద అయిపోద్ది. అందుచేత సాగుబడి ఉన్న వాళ్ళు మీరు సొంతంగా కట్టుకోవడం తప్ప, 1 లక్ష రూపాయలే కదా బాగా కట్టుకుందామని అనుకుంటే మరి ఇల్లు కట్టుకుంటే మనం చూస్తా ఉన్నాం. కాపీ మేస్త్రి చెప్పిన దానికి లేదా మన ఆ యొక్క ఇంజనీర్ గారు చెప్పిన దానికి వాస్తవం వచ్చేటప్పటికి రెట్టింపు అయిపోద్ది. అందుచేత ప్రభుత్వం మీద పెట్టేయండి బాధ్యత. లేదా మీరు పర్వాలేదు మీరు కట్టుకోవాలని చెప్పి స్తోమత ఉన్న వాళ్ళు మీరే కట్టుకోండి తప్ప, మధ్య రకంగా చేస్తే మాత్రం ఇబ్బందులు పడొద్దని చెప్పి మరి మీ అందరికీ సమయంగా మనవి చేసుకుంటూ, మరి మనకి ఈ గ్రామంలో అయితే పడమర కంటికిలో 205 మంది లబ్ధిదారులు, అదేవిధంగా అంగర్లో 132 మందికి అంగర్ మనకి ఇక్కడ ఇస్తున్నాం, మిగిలిన 52 మందికి కపిలేశ్వరంలో ఇస్తున్నాం. నేను నేను నాకు రాగానే అప్పుడు తల్లిదండ్రులు అయితే మన బయట ఉన్నారు, కొంతమంది 9 కూడా 10 మంది వచ్చారు. పాపం ఒక పెద్ద ఆయన అయితే మరి కాళ్ళ మీద పడిపోయి మా కింద కూర్చొని చాలా ఇబ్బంది పడ్డారు. బాబు ఎక్కడ ఉన్నామా?
అది మరి మన తహసీల్దార్ గారు ఒకసారి చూడాలి ఆ లిస్ట్ లో. ఆయన ఒకరే కాదు, మొత్తం 9 మంది వచ్చారు, 9 కాదు 10 మంది. కానీ వాళ్ళకి ఏం చెప్పామంటే ముఖ్యమంత్రి గారు 60 ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇస్తానని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటారంటే మాకు ముందు ఉందని లిస్ట్ లోను తర్వాత తీసా. ఎక్కడా లేనటువంటి విధంగా అంటే సహజంగా జీవితకాలంలో జీవితాంతం మరి కష్టపడ్డప్పటికీ కూడా సొంతంగా నాకంటూ ఒక ఇల్లు ఉందని చెప్పుకోలేనటువంటి నిర్భాగ్యులు నిరుపేదలు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి నాకు సొంత గృహం ఉంది, నేను తిన్నా తినకపోయినప్పటికీ నా ఇంట్లో నేను ఉంటాను అనేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో చూసినటువంటి అనేక అంశాల మీద ఒక మేనిఫెస్టోల్ని విడుదల చేసి నేను అధికారంలోకి వస్తే ఈ పనులు మాత్రం ఈ హామీలు ఇస్తున్నాను అనేటువంటిది ఒక మేనిఫెస్టోల్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఖరీదు చేసినటువంటి స్థలాన్ని ఈరోజు పట్టాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి సభకే సభాధ్యక్షులు మరి ఎమ్మెల్యే జోగేశ్వరారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పట్టాబు గారు, రాజుబాబు గారు, మరి గోవింద్ గారు పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు మన పాపారాయుడు గారు, మరి ఎండిఓ గారు కిట్టబాబు గారు, ఎంఆర్ఓ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు పార్టీ నాయకులు అభిమానులు మిత్రులు పాత్రికేయులు, మరి ముఖ్యంగా సొంతిల్లు కళ జీవితంలో నెరవేరుతుందా లేదా అనేటువంటిది ఒక నిరుత్సాహంతో ఉన్నటువంటి మీ అందరికీ సొంతిల్లు కళ నెరవేరబోతుంది అనేటువంటి ఆశగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఆఫ్ చేసిందన్న వివరాలని నాకు ఇమ్మని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. రెండో విషయం ఉంటాయంటే ఇవ్వండి ఇష్టం. రెండో విషయం ఒకసారి అందరు వినాలి, అందరూ ఒక విషయం ఉండండి. మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ఆనాడు ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పాపేశ్వరం అతిథి గెస్ట్ హౌస్ లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ వేళ రెండు పార్టీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ మొత్తం నాయకులు అందరూ వచ్చారు, నేను ఉన్నాను, మన అధికారులు ఉన్నారు. అప్పుడు ఇదే రకంగా ఒకళ్ళిద్దరు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఆపేశారని చెప్పి చెప్తే నేను ఛాలెంజ్ చేశాను. ఆ వేళ బహుశా జూలై అనుకుంటాను నెల, అంటే మన జూలై కాదు 2019 జూలైలో ఎన్ని ఆపారో వివరాలు ఇవ్వండి. నాకు తెలిసినంత మట్టుకి ఏ ఒక్కడికి ఆపలేదంటే ఏ ఒక్కరు కూడా నేను ఛాలెంజ్ చేశాను. నేను తప్పు ఒప్పుకుంటాను, నేను ఆఫ్ చేసుకున్నాను దానికి మీరు తర్వాత ఏమి ఇచ్చారు ఒకసారి ఇవ్వండి, అది ఏమన్నా ఇవ్వమని చెప్పి అడిగాను. ఏ కార్యకర్త చేశాడండి, వచ్చిన పంపులు ఉన్న వాళ్ళకి రాశారండి, ఇక్కడ నుంచి పంపు ఉన్న వాళ్ళకి రాశారండి, 7 ఎకరాలు వాళ్ళందరికీ రాసుకున్నారండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ రాసుకున్నారు. ఈయరా గారు వెళ్ళి ఆయన అడిగారు, అడిగితే ఈవిడికి ఇల్లు రాయమ్మా అక్కడ స్థలంలో ఉన్నాను అంటున్నాడు, అక్కడ రాస్తానని ఒప్పుకుని ఇక్కడ కాల్చుకోలేదండి. నాకు చదవలేదు, నాకు ఇల్లు లేదు, 47 మంది ఆరోగ్యంలో ఉన్నాను నేను. మా ఆయన అంటే పాలసీ లాగిందండి, నాకు చదవలేదండి, ఇల్లు లేదు,
నడవలేదండి, ఇల్లు ఈ మ్యామ్ నేను అంతవరకు మా దగ్గర తిరగడానికి కూడా, మా దగ్గర ఓపిక పెట్టుకోవడానికి కూడా, మా దగ్గర రాత్రి పెట్టుకోవడానికి ఓపిక లేదు. మా ఆయన అండి విత్తనాలు అండి, రోజు కూలిపడికి వెళ్ళి 200 తెచ్చి నేను పట్టుకోవాలి, నేను పెట్టలే తెచ్చుకోవాలి. మా పరిస్థితులు మమ్మల్ని ఆ పేదోళ్ళని మమ్మల్ని పట్టించుకున్నారు. రోజుల్లో పడిపోయిన కండీ లేరండి, రోజుల్లో పడిపోతే మమ్మల్ని చెయ్యట్లే వాళ్ళు లేరండి. ఉన్న వాళ్ళకేనండి మళ్ళీ రాయించుకోవటం లేదండి, ఇంకా అడగడం లేదు.